నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడి న్యూ హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సమావేశ భవనం ప్రారంభం ప్రసిద్ధ మారెమ్మ ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ గంజాయి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటన ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం నేరాలు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలతో పాటు సమావేశ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు పట్టణంలో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ప్రతి ఒక్కరూ తమ తమ కాలనీల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలతో పాటు సమావేశ భవనాన్ని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు సీసీ కెమెరాల పనితీరును ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం భవన ప్రాంగణంలో మొక్కలు నాటారు కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ పురుషోత్తం వార్డు కౌన్సిలర్ పవన్ నాయక్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాలజయ్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు కాలని వారి యొక్క సమిష్టి కృషితోటి జరగడం చేయడం జరిగింది దీనికి అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మన శాసనసభ్యులు జోగురామన్న గారికి అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ అడ్డిబోయ ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణం కరీంనగర్ జిల్లా కంటే చాలా విస్తీర్ణం కలిగి ఉందని దశల వారీగా విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు దాదాపు 150 కోట్ల వ్యయంతో పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు స్థానిక కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు నేరరహిత జిల్లాగా పోలీసులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు హౌసింగ్ బోర్డులో జోన్ 1 దీని స్ఫూర్తిగా తీసుకుందాం నిజంగా కూడా ఇప్పుడే మన ఎస్పీ గారు చెప్పిన మిగతా అందరూ చెప్పినట్టు ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల నుంచి కూడా ఇటువంటి స్పందన రావడం నిజంగా న్యూ హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి జోన్ 1 పెద్దలందరినీ సోదరులందరినీ సోదరులందరూ కూడా అభినందిస్తున్నా మీరు సొంత డబ్బులతో దానికి వివరంగా ఎస్పీ గారు చెప్పారు పెట్టుమని చెప్పి అనేక రకాల ఇప్పుడు మా నాయకులు ఇప్పుడు ఎందరో పెద్ద పెద్ద మనుషులు ఖాళీలను ఉంటారు ఎంతో డబ్బులు ఉంటాయి డబ్బులు ముఖ్యం కాదు గుండె ధైర్యం కావాలి అటువంటి స్నేహభావం కావాలి సమైక్యత కొరకు పాటుపడే నాయకులు కావాలి ఎందరో మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు మీరందరూ కలిసి ఇంత గొప్ప మనసుతోటి మీరు ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికే స్ఫూర్తిదాయకంగా నేను ప్రతి దగ్గర కూడా మా పవన్ నాయక్ చెప్పండి నేను ప్రతి దగ్గర చెప్తాను అంటే వార్డ్ నెంబర్ 2 చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది కాబట్టి దీనికి ఎన్ని కోట్లు పెట్టినా సరిపోదు తప్పకుండా వార్డ్ నెంబర్ 12లో నాకు వచ్చినసారి ప్రతిసారి కూటలు కూడా అది ఎంత వచ్చినా దాంట్లో కొంత భాగం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా చెప్తాం వాళ్ళకు 9 లక్షల రూపాయలతోటి వాళ్ళందరూ కలిసి సమిష్టిగా సమైక్య భావాన్ని మరి నిరూపించినటువంటి వ్యక్తులు గొప్ప వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు 9 లక్షలు కలిసి చేస్తే
మేము ఒక 10 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడానికి కాదు. అదేవిధంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత కేవలం హైదరాబాద్లోనే సుమారు 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఉంటే అసాంఘిక కార్యకలాపాలతో పాటు నేరాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. ప్రతి బస్తీ పోయి ఎంకరేజ్ చేసి సీసీ కెమెరాలు పెట్టించే దాంట్లో భాగంగా ఈ రోజు మమ్మల్ని పిలిచి మాతోటి ఈ సీసీ కెమెరాలు మీరు ఇనాగ్రేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా అప్పుడు నేను హైదరాబాద్ బంజారీ ఫస్ట్ పోస్ట్ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే నాకు అక్కడ హైదరాబాద్ బంజారీ ఏసీకి పోస్టింగ్ అయింది. ఆ ఫస్ట్ మన సీఎం గారి ఆదేశం ప్రకారం ఏంటంటే ఏ స్టేట్ అయినా డెవలప్మెంట్ కావాలంటే లాండ్ ఆర్డర్ మంచిగా ఉండాలా, నేరాలు లేకుండా ఉండాలా. నేరాలు లేకుండా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, మంచి మంచి కంపెనీస్ వస్తాయి. హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ మీద వచ్చిన ఆదాయంతో ఇవన్నీ ప్రోగ్రామ్స్ మన అన్ని స్కీమ్స్ అన్నట్టు దాంట్లో భాగంగా ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఆ సీసీ కెమెరాస్ మన స్టేట్ లో అంతకుముందు అసలు ఈ నినాదమే లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అట్లా మొదలు పెడితే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల సీసీ కెమెరాస్ అయింది. ఆ విషయము ఆ రోజు అక్కడ డెవలప్ చేసి అది జిల్లాలో కూడా వ్యాప్తి చెంది. ఇప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ టౌన్స్ లో కానీ అక్కడ కూడా మేము అందరికి చెప్పి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాము. ఎందుకంటే మీరు కాల్నే ఉన్నది, ఎంత హ్యాపీగా ఇంట్లో మంచిగా నిద్రపోవాలంటే సెక్యూరిటీ కావాలి. ఎంత పోలీసు ఉన్నా తేక ఒకసారి వచ్చి పోతారు, కానీ ఇంత సెక్యూరిటీ ప్రతి ఇంటికి కానీ ఎక్కడ ఎవరు మనం సెక్యూరిటీ ఇవ్వలేము. అయితే ఈ కాలనీ మొత్తం కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి అని ఒక అవగాహన తర్వాత అది పబ్లిక్ అందరూ తెలిస్తే డెఫినెట్ గా ఏ దొంగ కానీ తర్వాత వేరే విధంగా ఏమైనా ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ ఎవరు ఉంటే ఏది కూడా ఎవరు రావడానికి సాహసించాలి. తర్వాత గార్డ్ కానీ తర్వాత మన వాచ్మెన్ కానీ మీరు పెట్టుకుంటే ఎంతసేపు ఉన్నా కొద్దిసేపు తర్వాత నిద్రపోతారు. కానీ సీసీ కెమెరా ఒక్క సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్ తో సమానం. ఇచ్చోడం మండల కేంద్రంలో గంజాయి నిర్మూలనపై ఆదివారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గ్రామాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఇచ్చోడం మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఇచ్చోడ, నేరడిగొండ, సిరికొండ, గుడిహత్నూర్ మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరు కాగా వారికి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, ఊట్నూరు డిఎస్పీ హర్షవర్ధన్, సిఐ రమేష్ బాబు, ఎక్సైజ్ సిఐ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులమైన మేము అందరము కలిసి పోలీస్ వారు, ఎక్సైజ్ వారు గంజాయి నిర్మూలనకు చేసే ప్రతి కార్యక్రమం యువత చెడిపోకుండా గంజాయి మేమంతా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఒక గంజాయి మొక్క కూడా పండించకుండా ఈ మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తున్నా ఒకచోటి నుండి మరొక చోటికి తరలించినా నేరమని అన్నారు. గంజాయి సాగు చేసేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. గంజాయి సాగు చేసేవారితో పాటు ఆ వ్యాపారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు గంజాయి నియంత్రణ తమ బాధ్యతగా భావించి భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఏ కాలేజీలో చూసినా కూడా 22-30% పిల్లలు గంజాయి తాగుతున్నట్టు ఆ సర్వేలో తేలింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ కరోనా రావడం వల్ల కొంతమంది ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో నుంచి కూడా గంజాయి చేస్తున్నాయి. హైదరాబాద్ ఎక్కువగా ఇది తాగుతున్నట్టుగా పట్టుకున్న తర్వాత తెలిసింది. ఏదేదో వాళ్ళు చెప్తే కాదు, ఇది కొంతమంది పట్టుకొని ఇంటరాక్ట్ చేసిన తర్వాత తెలిసింది. మీ అందరూ తెలుసు, మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎటువంటి సోషల్ ఎబిట్స్ ఉంటుందని అంటే సామాజిక రుగ్మతలు అంటే పేకాట కానీ కుటుంబ కానీ తర్వాత ప్రాస్టిట్యూషన్ కానీ ఇవన్నీ ఉండొద్దనే ఈవెన్ గుట్కా కూడా మన పక్కన మహారాష్ట్రలో గుట్కా బ్యాన్ లేదు. ఎందుకంటే ఎంతమందికి కింద ఎంత క్యాన్సర్ వచ్చినా వాడి కుక్కలు కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కానీ మన దగ్గర గవర్నమెంట్ ఆలోచించి అది తినడం వల్ల చాలామంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి.
మన దాని మీద 18% ట్యాక్స్ వస్తుంది జిఎస్టీ. ఒక 100 కోట్లు 200 కోట్లు రావచ్చు, అయినా కూడా అది వదులుకొని గవర్నమెంట్ గుట్కా బ్యాన్ చేసింది. కానీ ఇటీవల ఈ డ్రగ్ కల్చర్ బాగా ఉంది కాబట్టి గాంజా మీద ఎప్పటి నుంచో బ్యాన్ ఉంది, దాని మీద ఎన్ని కేసు యాక్ట్ ఉంది, అయినా కూడా కంట్రోల్ కావట్లేదు. మరోవైపు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో పోలీసు ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజులు హాజరై వివిధ అంశాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్రెడ్డి, సర్పంచ్ మహేందర్ యాదవ్, సిఐ పురుషోత్తమచారి, ఎస్ఐ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. మా మండలాల్లో గాంజాయి వాడకము కంట్రోల్ చేయమని. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు మాట్లాడుతూ గంజాయి సాగును మారుమూల గ్రామాల్లో పూర్తిగా నివారించే విధంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గంజాయికి అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయి సాగు చేసిన వారితో పాటు రవాణా చేసిన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి నేను తెచ్చినాను ఆ వరదు. మనకు ఇమ్మీడియట్ గా వరదు విధంగానే మనం అందరం ఏం చేయాలంటే ఈ సుంకిడి తలమడుగే కాదు ఆదిలాబాద్ జిల్లా వాసులందరూ తరలించుకోవాలి. ఎందుకంటే ఈ గంజాయి హైదరాబాద్ కూడా రవాణా అవుతుందా, ఎంత ఘోరమైన పని జరుగుతుంది అని మీరు ఊహించకుండానే ఆదిలాబాద్ జిల్లాకు అవమానం తెచ్చిపెట్టినట్టు పర్టికులర్గా ఎవరికో కాదు నాకైతే అవమానంగా ఫీల్ అవుతుందండి. ఇప్పుడు ఎస్ఐ ఉన్నారు, ఇంతమంది ఉన్నాం, పోలీసు ఉన్నారు, ఉన్నా కూడా వాడు ఎట్లా కళ్ళు కప్పి తీసుకుపోయిండు అన్న అవమానం నాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము గ్రామాలకు రేట్స్ వస్తే గంజాయి కోసము కానీ గుడంబా కోసం కానీ బాబు ఇక్కడ ఇంటి పక్కన తీసుకుపోతాం సంతకం పెట్టుకుంటే పంచదార సంతకాలు పెట్టారు. జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ మారెమ్మతల్లి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జోగురామన్న ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని సుప్రసిద్ధ మారెమ్మతల్లి అన్ని విధాలుగా సహకారం అందచేస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి భూమి పూజ చేసి పనులను ముందుగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి 18 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమ అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాలాజయ్, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు బాదన్ గంగన్న, లింగన్న, రఘు, అశోక్, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గోపురంతో పాటు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులే స్వయంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. 18 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయిన పక్షంలో ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తామని చెప్పారు.
అమ్మవారి ఆశీస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పట్టణంలో మారెమ్మ దేవస్థానం చాలా పురాతనమైంది, చాలా పుణ్యక్షేత్రం. ప్రజల మొక్కులన్నీ కూడా ఏ మొక్కులు మొక్కుతే ఆ మొక్కులన్నీ కూడా తీర్చే అమ్మ మారెమ్మ తల్లి. మరి ఈరోజు మారెమ్మ తల్లి దగ్గర ఇంకా ఈ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కలిసి ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో దీనికి రేపు ఇంకా ఈ మందిరం యొక్క ఆలయం యొక్క మెయింటెనెన్స్ కొరకు కంట్రిబ్యూషన్గా దీనిపైన నిర్వహణ కొరకు కొంత వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఒక 18 లక్షల రూపాయలతో మారెమ్మ తల్లి గోపురం కానీ ఈ ముందున్నటువంటి రూములు కట్టుకుంటే కొంత కిరాయి వస్తే ఈ ఆలయం ఖర్చులు అన్నిటికీ కూడా అవసరం వస్తుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. దాన్ని ఈరోజు భూమి పూజ కొరకు నన్ను పిలవడం జరిగింది. మారెమ్మ తల్లి ఆశీస్సులతోటి మేమందరం కూడా సమాజం అంతా కూడా బాగుంటుంది, సమాజం అంతా కూడా ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నారు కాబట్టి. సిసిఐ పునఃప్రారంభమే లక్ష్యంగా ప్రారంభమైన ఉద్యమానికి ఓయుజేఏసీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. సిసిఐని పునరుద్ధరించాలన్న డిమాండ్తో జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఉద్యమానికి ఓయుజేఏసీ పూర్తి మద్దతును ప్రకటించిందని ఓయుజేఏసీ అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు చిరంజీవి, వెంకన్న యాదవ్, ఖలీల్ పాషా, గంగన్న, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల చిరకాల స్వప్నం ఈ ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి కాశ్మీర్గా భావిస్తారు. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన ఆదిలాబాద్లో 1965 ఏర్పాటైనటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 9 సిసిఐలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆ 9లో 6 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. అందులో కాయలాబడినటువంటి మూతబడినటువంటి వాటిలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిసిఐని పునరుద్ధరించాలి, తిరిగి ఓపెన్ చేయాలి, మళ్ళీ నడిపించాలి అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా జరుగుతున్న ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఇవాళ మా జేఏసీ బుత్తం కూడా ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ముక్త కంఠంతో స్వాగతిస్తూ ఉంది, మద్దతు తెలుపుతూ ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన సిసిఐ పునరుద్ధరణ కోసం ఓయుజేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణతో పోరాటం చేస్తామని ఎంపీ స్వయంబాపురావు ఈ విషయమై స్పందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఓయుజేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు సిసిఐ సాధనా సమితిని కలుపుకొని భారీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడాన్ని ఓయుజేఏసీ ఖండిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆకాశం నుంచి నేల వరకు, నీటి నుంచి గాలి వరకు సంబంధించిన బొగ్గు, ఖనిజ అణుకు సంబంధించినటువంటి కావచ్చు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటివి కావచ్చు, సిసిఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బీమా రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, ఖనిజ రంగం కావచ్చు, ప్రతి రంగంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నిటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడాన్ని ఓయుజేఏసీ ఖండిస్తా ఉందని చెప్తా ఉన్నాం. ఇవాళ ఆదిలాబాద్ ప్రజలకు కలికితురాయిగా మారినటువంటి, ఆదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి సిసిఐ పోరాటం అనేటువంటిది ఇవాళ దేశం ఇటువైపు తొంగి చూసే విధంగా చేస్తూ ఉంది. ఆ పోరాటానికి రీసెంట్గా మేము కూడా ఓయుజేఏసీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయండి, ఆ పోరాటానికి ఓయుజేఏసీ ముందు వరుసలో నిలబడుతుందని చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చైన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి చెప్పుకోదగ్గ పరిశ్రమ కానీ, కారిడార్ కానీ, ఇండస్ట్రియల్ ఏర్పాట్లు కానీ లేకపోవడం శోచనీయమని చెప్తా ఉన్నాం. జిల్లాలో శనివారం నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 547కు చేరుకుంది. తాజాగా మరో 72 మంది వైరస్ బారిన పడగా
84 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో శనివారం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం 72 మంది కోవిడ్ బారిన పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 1913 మంది అనుమానితుల నుండి సేకరించిన నమూనాలలో 1840 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. మిగిలిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాజాగా నమోదైన కేసుల్లో సగానికి పైగా ఊట్నూర్ మండలానికి చెందినవే కావడం గమనార్హం. మరో 84 మంది వైరస్ బారి నుండి కోలుకోగా వారిని డిశ్చార్జ్ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 547 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 11 మంది రిమ్స్లో, 536 మంది ఇళ్ల వద్ద ఐసోలేషన్లో ఉన్నారు. ఇక కరోనా నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుండడం కొంత సత్ఫలితాలను ఇస్తోంది. వ్యాక్సినేషన్ సైతం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో పాటించవలసిన జాగ్రత్తలపై విరివిగా అవగాహన కల్పిస్తుండడంతో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అవసరమైన వారికి రిమ్స్లో వైద్య చికిత్సలు అందిస్తుండగా అధిక శాతం మంది ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనలు పాటిస్తూ క్షేమంగా వైరస్ బారి నుండి బయటపడుతుండడం సానుకూలాంశంగా మారింది. వ్యవసాయ రంగంలో అనేక మంది రైతులు కూరగాయల సాగుతో పాటు వినూత్న పద్ధతులను ఆచరిస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ రైతు పాలీహౌజ్లో క్యాలీఫ్లవర్ సాగు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు విజయంపై ఏడీబీ న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లాలో అనేక మంది రైతులు వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులను ఆచరిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇతరులకు భిన్నంగా ఆలోచించడం, నూతన పద్ధతుల పట్ల ఆసక్తితో సాగులో తమదైన ముద్రను వేస్తున్నారు. జైనత్ మండలం పార్డిబీ గ్రామానికి చెందిన అస్తక్ సుభాష్ అనే రైతు తనకున్న 20 ఎకరాలలో వివిధ రకాలను పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అందులో రామాయి గ్రామంలో ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించిన పాలీహౌజ్లో 1 ఎకరంలో క్యాలీఫ్లవర్ పంటను సాగు చేశాడు. పాలీహౌజ్లో పండించిన క్యాలీఫ్లవర్ పంటకు మొత్తం విత్తనం నుండి పంట చేతికి వచ్చే వరకు సుమారు 30,000 వరకు ఖర్చు కాగా, ఇప్పటి వరకు 45 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడి వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో వేసిన పంట ప్రస్తుతం చేతికి వచ్చి మార్కెట్లో మంచి డిమాండ్ రావడంతో పాలీహౌజ్ వద్దకే మంచిర్యాల, కరీంనగర్ నుండి వ్యాపారులు వచ్చి 40 నుండి 45 రూపాయలకు కిలో ధరతో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న సదరు రైతును పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మార్క్ఫెడ్ ఏడీపై కాంగ్రెస్ యూత్ సెక్రటరీ చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, బీహార్ నుండి కార్మికులను తెచ్చి పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు నిజం కాదని ఆదిలాబాద్ టౌన్ హమాలీ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామ్ రామకిషన్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన ఏడీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కార్మిక సంఘాన్ని ఎజెండా ఒకటి, ఆదిలాబాద్ జిల్లా నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ అందరి కులాలకు అన్ని మతాలకు తెలంగాణ కార్మిక సంఘం పనిచేస్తున్నది. ఈరోజు నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నిజమైన తెలంగాణ కార్మిక పనిచేయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన రూపేష్ రెడ్డి గారు మరియు ఒక వైద్యనాథ్ అని మహారాజ్ వీళ్ళిద్దరూ ఏడీ పుల్లయ్య మీద అవినీతి ఆరోపణ చేసిరు. చాలా బాధాకరం. ఏడీ పుల్లయ్య నిజమైన ఆదివాసీ ముద్దుబిడ్డ. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎన్నో గిరిజన నేతలకు కూడా సేవ చేసిండు, అట్లాగే ఆదివాసులకు కూడా సేవ చేసిండు. కాబట్టి నిజమైన అవినీతి పరుడు అయితే ఆయన మీద చర్య తీసుకోవాల. కానీ ఈ రెడ్డి రూపేష్ రెడ్డి కావాలని కక్ష సాధింపు కొరకు ఒక ఆదివాసీ ముద్దుబిడ్డ ఆయనకు ఓర్వలేక బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెడ్డిని మరియు ఆయన బృందాన్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తాలూకా పద్మశాలి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు ఆసం రమాదేవి భర్త ఆసం నారాయణ మృతి చెందగా, ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వార్డ్ కౌన్సిలర్ పవన్ నాయక్, తాలూకా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జిట్ట రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు మోర విఠల్, గౌరవ అధ్యక్షులు దాసరి రమేష్, ప్రధాన కార్యదర్శి దాసరి ఆశన్న తదితరులు పాల్గొన్నారు. అంతోలి గ్రామానికి చెందిన లబ్ధిదారుకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీపీ శివ లక్ష్మీ జగదీష్, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నేతలు వివరించారు. గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ జల్ సడక్ ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగానే గాదిగూడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలతో సదల్పూర్ గ్రామం నుండి జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు బండి దత్తాత్రి, పూసం సచిన్, తోట కపిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడి. న్యూ హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సమావేశ భవనం ప్రారంభం. ప్రసిద్ధ మారెమ్మ ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ. గంజాయి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం. జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి పునరుద్ఘాటన. ఇచ్చోడం మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.